అది ఒకప్పుడు రాజులు ఏలిన నేల. ఆ రాజవంశీకులు ఇప్పటికీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న గడ్డ. రాష్ట్రానికి ఓ మూలన ఉన్న రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లా. అభివృద్దిలో అంతంత మాత్రమే అయినా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం క్రియాశీలకంగా ఉండే జిల్లా. అదే విజయనగరం జిల్లా. గత ఎన్నికల్లో ఇక్కడి ఓటరు తెలుగుదేశానికి పట్టం కట్టారు. మరోసారి సత్తా చాటేందుకు సైకిల్ తహతహలాడుతుంటే ధీటుగా పోటీ ఇచ్చేందుకు ఫ్యాన్ పార్టీ ప్రయత్నిస్తోంది. రాష్ట విభజన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోగా జనసేన పార్టీకి సంస్థాగత నిర్మాణం, నాయకత్వం కరువయ్యాయి. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విజయనగరం జిల్లాలో రాజకీయ తాజా పరిస్థితులపై విశ్లేషణాత్మక కథనం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పగలిగే కీలక నేతలు ఉన్న జిల్లాల్లో విజయనగరం ఒకటి. సువిశాలమైన సముద్ర తీరం, అపార ఖనిజ సంపదతో పాటు అత్యధికంగా గిరిజన ప్రాంతం ఉన్న ఈ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం ఉన్నాయి. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ జిల్లాలో తుడిచిపెట్టుకుపోగా ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, 3 స్థానాల్లో వైకాపా విజయం సాధించాయి. బొబ్బిలిలో వైకాపా నుంచి గెలిచిన సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత మంత్రి పదవి కూడా అందుకున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలు పరిశీలిస్తే తెలుగుదేశానికి కంచుకోటగా భావిస్తున్న విజయనగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకి మళ్లీ టికెట్ ఇచ్చే అంశంలో స్పష్టత రాలేదు. విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు కుటుంబం నుంచి ఆయన పెద్ద కుమార్తె అతిథి అసెంబ్లీ బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, నగర అధ్యక్షులు విఎస్ ప్రసాద్, వాజీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు కూడా తెలుగుదేశం నుంచి టికెట్ ఆశించే వారి జాబితాలో ఉన్నారు. ఇక్కడ వైకాపా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ పాదయాత్ర సమయంలో టికెట్ ప్రకటించారు. అప్పటి నుంచి కోలగట్ల ప్రచారం చేసుకుంటున్నారు. సైకిల్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. కోలగట్లకు సొంత పార్టీ నుంచి వర్గపోరు, నష్టం చేకూర్చే అవకాశముంది. తూర్పు కాపులు, క్షత్రియులు, మత్స్యకారులు ఎక్కువగా ఉన్న నెల్లిమర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాజకీయ కురువృద్ధుడు పతివాడ నారాయణస్వామి ఉన్నారు. వయస్సు రీత్యా ఆయనకు మళ్లీ టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం విముఖత చూపుతోంది. పతివాడ పెద్ద కుమారుడితో పాటు జిల్లా తెదేపా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగారురాజు, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కడగల ఆనంద్ టికెట్ రేసులో ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో వైకాపా నుంచి బొత్స కుటుంబానికి చెందిన బడ్డుకొండ అప్పలనాయుడు అభ్యర్థిగా ఉండే అవకాశముంది. ఇక జిల్లాలో మరో ప్రతిష్టాత్మక నియోజకవర్గం బొబ్బిలి. ఇక్కడ బొబ్బిలి రాజవంశీయుడు మంత్రి సుజయకృష్ణ రంగారావుకు తెలుగుదేశం టికెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ వైకాపా నుంచి సీనియర్ నాయకుడు శంభంగి చిన్న అప్పలనాయుడు పోటీకి సిద్దమవుతున్నారు. ఇప్పటికే 4 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన మళ్లీ ఇదే స్థానం నుంచి సై అంటున్నారు. గజపతి నగరం విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకు ఇంటిపోరు తలనొప్పిగా మారింది. కొండపల్లి సోదరుడు తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కొండలరావు పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈయనతో పాటు నియోజకవర్గ సీనియర్ నాయకుడు శివరామకృష్ణ, మాజీ మంత్రి పడాల అరుణ కూడా టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి తర్వాత వైకాపాలో చేరిన బొత్స అప్పలనరసయ్య బరిలో దిగే అవకాశముంది. చీపురుపల్లి నియోజకవర్గంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన బొత్స సత్యనారాయణ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత వైకాపాలో చేరిన ఆయన ఓడిన చోటే నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎస్టీ నియోజకవర్గమైన సాలూరులో గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి రాజన్నదుర గెలుపొందారు. మళ్లీ ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇటీవల తెదేపాలో చేరిన కిషోర్ చంద్రదేవ్ ఆ పార్టీ నుంచి అరకు ఎంపీ బరిలో దిగితే రాజన్నదురను ఆయనపై పోటీ చేయించేందుకు వైకాపా మొగ్గుచూపే అవకాశముంది. సాలూరు తెలుగుదేశం టికెట్ రేసులో ఆర్పీ భంజదేవ్ ముందున్నారు. జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పేరు కూడా వినిపిస్తోంది.
మరో ఎస్టీ నియోజకవర్గం కురుపాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికే మరోసారి వైకాపా టికెట్ దక్కే అవకాశముంది. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్సీ అయినప్పటికీ ఇక్కడి రాజకీయాలు చక్కబెడుతున్నారు. శత్రుచర్ల చంద్రశేఖరరాజు ఇద్దరు ఎస్టీలు కాదని కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఇక్కడ కొత్త అభ్యర్థి కోసం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా శత్రుచర్ల భార్య శశికళాదేవి ఉన్న మరో కొత్త అభ్యర్థి కోసం తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. శృంగవరపు కోటలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వైపే తెలుగుదేశం మరోసారి మొగ్గు చూపుతోంది. గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఈపీడీసీఏఎల్ డైరెక్టర్గా కొనసాగుతున్న శోభా హైమావతి కూడా టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ వైకాపా నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కడుబండి శ్రీనివాస్, ఇందుకూరి రఘురాజు మధ్య వర్గపోరు నెలకొంది. ఇక జిల్లాలోని ఏకైక ఎస్సీ నియోజకవర్గం పార్వతీపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మొదటిసారి ఎన్నికైన మంచి పేరు తెచ్చుకున్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి కూడా ఇక్కడి నుంచి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ఇటీవలే కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన సవరపు జయమణి, వైకాపా నుంచి వచ్చిన జమ్మాన ప్రసన్న కుమార్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక్కడ వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జిగా అలజంగి జోగారావు ఉన్నారు. విజయనగరం జిల్లాలో ప్రధాన పోటీ తెలుగుదేశం వైకాపా మధ్య ఉండనుంది. వైకాపా తరఫున విజయనగరానికి కోలగట్ల వీరభద్రస్వామి పేరు తప్ప మిగిలిన చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. విజయనగరం పార్లమెంటు స్థానానికి తెదేపా వైకాపా అభ్యర్థుల ఖరారు కాలేదు. ఎంపీ స్థానానికి మరోసారి పాత ప్రత్యర్థులు అశోక్ గజపతిరాజు, బొత్స ఝాన్సీ తిరిగి తలపడే అవకాశం కనిపిస్తోంది. జనరల్గా మా తెలుగుదేశం పార్టీ అయితే చాలా బాగుంది. అభివృద్ధి చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఫస్ట్ దీంట్లో ఉంది. 640 అవార్డ్స్ వచ్చాయి. సో మనకి రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ మన రాష్ట్రంలో ఉంది, సంక్షేమంలో కూడా మార్గదర్శి అయి ఉంది దేశానికి. సో మన వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ ఇది. ఈ పథకాలన్నీ కూడా ఎన్నికల పథకాలు, కేవలం ఓట్ల కోసమే ఈ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు ఇబ్బడిగా ఊరిని శంకు ప్రవేశపెట్టారనే విషయం. కేవలం అవినీతి కార్యక్రమాలతోనే పూర్తిగా 5 సంవత్సరాలు పబ్బం గడిపి ఎన్నికల తాయిలాల్లాగా ఓటర్లు గేలం వేసే విధంగా కార్యక్రమాలు చేస్తారు, కానీ పూర్తిగా ప్రజలు విశ్వసించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అనే నినాదంతో ఈ జిల్లా అంతా మారుమవుతుంది. కాబట్టి జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలిపించుకుంటాం. ఇతర పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్, జనసేన పార్టీల ప్రభావం కూడా అంతంత మాత్రమే. మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ కూడా తెలుగుదేశంలో చేరడం వల్ల కాంగ్రెస్ మరింత బలహీనపడింది. ఇక జనసేన పార్టీకి సంస్థాగత నిర్మాణం లేక ఇబ్బంది పడుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో మాత్రమే ఆ పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆ పార్టీ నాయకులు మాత్రం అన్ని చోట్ల పోటీకి దిగుతామని చెబుతున్నారు. స్లీపర్ సెల్ టెక్నాలజీ లాగా ఎక్కడికక్కడ చిన్న చిన్న గ్రూపులుగా మేము మా ప్రచారం చేసుకుంటూ ఈరోజు అదే స్లీపర్ సెల్స్ బయటికి వచ్చి ఈ నాయకులు ఎవరినవుతే మా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసినప్పుడు ఈ స్లీపర్ సెల్స్ అన్నీ వచ్చి కలిసి ఆ వ్యక్తితో పాటు ప్రయాణం చేయడానికి ఖచ్చితంగా సిద్ధమవుతున్నారండి. మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానని రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా మేము కూడా రేపు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించి ఎక్కువ సీట్లు ఈ రాష్ట్రంలో మమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పార్లమెంటుకి పంపిస్తారన్నటువంటి విశ్వాసం అయితే మాలో ఉంది. జిల్లాలో భాజపా ప్రభావం అంతంత మాత్రమే. కేవలం విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, కురుపాం నుంచి మాత్రమే ఇప్పటి వరకు ఆ పార్టీ తరఫున అభ్యర్థులు తెరపైకి వచ్చారు. అన్ని స్థానాల నుంచి పోటీకి దిగుతామని భాజపా నాయకులు చెబుతున్నారు.